మెదక్ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నేడు దేశవ్యాప్తంగా భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్ను అన్ని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నేడు వైద్య సిబ్బంది 31 మందికి ఇస్తున్నట్లు వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు మన భారత్ బయోటెక్ సంస్థ కలిసి వ్యాక్సిన్ తయారు చేసి ఇవ్వడం మన దేశానికే గర్వకారణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ చైర్మన్ హేమలత, శేఖర్ గౌడ్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, డిపిఓ తరుణ్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సూపరింటెండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా గడగడలాడించిన కరోనా వ్యాక్సిన్ ని జయించి ఈ రోజు మనం మన భారతదేశంలోనే మన ప్రజలకు వ్యాక్సిన్ ను ఈ రోజు వేసుకోవడం అనేది ఒక సుదీర్ణ ఒక మంచి కార్యక్రమం. మన దేశంలోకి ఎంటర్ అయ్యి దాదాపు 1 ఇయర్ గా వస్తా ఉంది ఇది ఈ COVID-19 అనేది. March 22 రోజు లాక్డౌన్ మొదలైతే మన గౌరవ కేసీఆర్ గారు అప్పుడే ఆలోచన చేసి దీన్ని నియంత్రించాలి, నియంత్రణ ఒకటే మార్గం, ఇంకా దీనికి మందు లేదు, వ్యాక్సిన్ లేదు కాబట్టి నియంత్రించడం ఒకటే మార్గం అని చెప్పి ఆలోచించింది గౌరవ కేసీఆర్ గారు. వెంటనే March 23 నుండి కంటిన్యూగా నెల 15 రోజులు లాక్డౌన్ పెట్టి, లాక్డౌన్ లో కూడా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించి పేదవారికి కనీస సౌకర్యాలు అందించాలని చెప్పేసి రేషన్ షాపులలో బియ్యాన్ని అందించి వాళ్ళకి పప్పు 1500 రూపాయలు వేసి ఆ నెల 15 రోజులు ప్రజల్ని కాపాడుకున్నది గౌరవ కేసీఆర్ గారు. తదనంతరం లాక్డౌన్ కూడా కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ కరోనా వల్ల మన జిల్లాకు సంబంధించి చాలా భయాందోళనకు గురి చేసిండ్రు. పక్క దేశాలను చూసుకుంటే మన భారతదేశంలో అంత మెడికేషన్ లేదు, అంత సిబ్బంది లేదు, అన్ని హాస్పిటల్ లేవు, మన ప్రజలు ఏమైతారో అనే భయము మన అందరు కూడా గజగజలాడించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఐసోలేషన్ సెంటర్లను పెట్టి ఎక్కడికక్కడ కట్టలు చేసి మాస్కులు, శానిటైజర్లు, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి చాలా మంది కూడా చాలా రకాల హెల్ప్ చేసినారు. ప్రభుత్వ పరంగా సాయం అందింది, అదేవిధంగా ప్రజలు కూడా అవేర్నెస్ తెచ్చుకున్నారు, ఇమ్యూనిటీ పెంచుకున్నారు. మన గతంలో మన దేశంలో ఇచ్చే బీసీజీ లాంటి వ్యాక్సిన్లు కూడా ఉపయోగపడ్డది, మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ ఉపయోగపడ్డది, మన వాతావరణంలో ఉన్న ఇమ్యూనిటీ ఉపయోగపడింది. ఇన్ని రకాల కట్టడితోని నియంత్రణతోని ఇప్పటి వరకు నెట్టుకొచ్చుకున్నాం. మన జిల్లాలో 3890 మందికి కరోనా సోకింది మెదక్ జిల్లాకు సంబంధించి. దాంట్లో దురదృష్టవశాత్తు మనం 38 మందిని కోల్పోయినాము, 1% జనాలను కోల్పోయినాం, చాలా బాధాకరం. అందులో నాయకులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. కరోనా దానికింది అది కొన్ని సందర్భాల్లో అయితే ఏ విధంగా వచ్చిందో కూడా తెలియకుండా వచ్చింది, కొన్ని సందర్భాల్లో గాల్లో కూడా వచ్చిందని, వేవ్స్ లో వచ్చింది అనేది కొద్దిగా బాగా అపోహలు కూడా ఉండేది. అదేవిధంగా ఇన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. ఫస్ట్ కేసు మన మెదక్ లో బషీర్ అనే అతనికి వచ్చినప్పుడైతే ఆ గాల్లీలకు వెళ్లాలంటే కూడా అందరం కూడా భయపడే పరిస్థితి వచ్చింది. దాని మీద అన్ని అపోహలు, అన్ని అనుమానాలు, అన్ని ఇబ్బందులు, దాని గురించి పూర్తిగా తెలుసుకోక ముందు వచ్చిన కేసులు అవన్నీ కూడా తర్వాత అవగాహన తెచ్చుకొని ప్రజలందరూ కూడా మరి సహకరించి ఇళ్లలోనే ఐసోలేషన్ గా వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా డాక్టర్ల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇంట్లో క్వారంటైన్ లో ఉండి కూడా చాలా మంది, మరి ముఖ్యంగా DMHO వాళ్ళ వైద్య సిబ్బందిని, జిల్లాకు సంబంధించి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ విషయంలో, చాలా జాగ్రత్త తీసుకున్నారు, చాలా కట్టడి చేసిండ్రు, చాలా నియంత్రించిండ్రు. ఆశా వర్కర్లతో పాటుగా డాక్టర్లు ఇక్కడికి మణికంఠ లాంటి అబ్బాయిలు కూడా పోయి వాళ్ళకు స్వయంగా మెడిసిన్ అందించి జాగ్రత్తలు చెప్పొచ్చింది. అంత బాగా మన జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మన 1% జనాలు, అది కూడా దురదృష్టమే, వాళ్ళు జాగ్రత్తగా ట్రయల్ రన్స్ వేసి ఫస్ట్ సెకండ్ ట్రయల్ రన్ వేసిన తర్వాతనే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. యూనివర్సిటీ నుండి మన సీరం వాళ్ళు కొలాబరేషన్ చేసి తీసుకొచ్చిన వ్యాక్సిన్ ఇది, దీన్ని మనం 2 డోసులుగా వేసుకోబోతా ఉన్నాం. మన భారత్ బయోటెక్ వాళ్ళు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫార్మసీ కంపెనీలు అన్నింటినీ కూడా పిలిచి ఎంత ఖర్చైనా కరోనా వ్యాక్సిన్ కనుక్కోవాలని చెప్పి చెప్పినప్పుడు భారత్ బయోటెక్ హైదరాబాద్ బేస్ గా ఉన్న వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు దీన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే దాని థర్డ్ ట్రయల్ కూడా దాన్ని అయిపోతుంది. తదనంతరం ఆ వ్యాక్సిన్ కూడా అంటే 2-3 రకాల వ్యాక్సిన్లు కూడా మనం వేసుకోబోతా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వ్యాక్సిన్ 2 డోసులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, అపోహలు పడాల్సిన అవసరం లేదు. నిజంగా కూడా మరి ఒక చిన్న విషయం ఏం జరుగుతుంది, వ్యాక్సిన్ తయారు చేసుకోవడం చేతగాని పరిస్థితుల్లో మనం మన దేశానికే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలకి వ్యాక్సిన్ సరఫరా చేసే స్థితిలోకి వచ్చాము. మరి అందరికి తెలుసు అంటే ఉన్నటువంటి ఈ COVID-19 అనేటటువంటి బీమారి మహమ్మారి మనల్ని ఎంత అతలాకుతలం చేసిందో మనం అందరం కూడా చూసాం.
మరి ఎంత భయంకరమైనటువంటి వ్యాధిని ప్రపంచంలో ఏ జబ్బుని కూడా కనుక్కున్న తర్వాత వాక్సిన్ ఒక సంవత్సరంలో కనుక్కోవడం అనేది జరగలేదు ఎక్కడ కూడా ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలేదు మరి అలాంటి సంఘటనని మన శాస్త్రజ్ఞులు ఈ రోజు నిజం చేసి అహర్నిశలు అహోరాత్రులు శ్రమకు వచ్చి వారు మనకి ఆ వాక్సిన్ తయారు చేసి మనకు అందించడం జరిగింది మరి అంత గొప్ప పని చేసినటువంటి ఆ శాస్త్రజ్ఞులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మనం మరి మనందరం కూడా ఈ రోజు అంటే భయం పోగొట్టుకొని ఆ వాక్సిన్ తీసుకున్నట్టయితే మన జీవితాలు ముందు సార్థకం అవుతాయి మన జీవితాలకు ఎలాంటి అంటే భరోసాని కల్పించే విధంగా ఈ రోజు మనం కోవిడ్ వాక్సిన్ ని తీసుకోవడానికి సిద్ధపడ్డాం మరి ఈ పరిస్థితుల్లో మరి కోవిడ్ గురించి మీ అందరికి తెలుసు అందరిలో చాలా ఈగర్నెస్ ఉంది ఈగర్నెస్ అంటే ఏంది త్వరగా తీసుకోవాలి అనే ఆతృత ఉంది ఈ వాక్సిన్ కొంతమంది మనకు సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే రకరకాల పోస్టులు పెట్టి భయాందోళన కూడా గురి చేస్తున్నారు అంటే ఎజిటేషన్ కూడా ఉంది వామో నేను బతికితే బలసాగు ఏంటంటే నాకైతే వద్దు ఈ వ్యాక్సిన్ అనేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది భయపడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలండి ఎలాంటి అంటే మనం చూసినటువంటి ప్రపంచంలో కొన్ని దేశాల్లో స్టార్ట్ చేసుకున్నారు ఆ స్టార్ట్ చేసినటువంటి దేశాల్లో కూడా ఎక్కడ కూడా ప్రాణహాని జరగలేదు ప్రాణహాని జరిగింది రెండే రెండు దేశాల్లో ఒకటి నార్వే దేశంలో జరిగింది రెండోది జర్మనీలో జరిగింది అక్కడ కూడా వ్యాక్సిన్ వేసిన వెంటనే జరగలేదు ఎవరికి జరిగింది ఆ ప్రాణహాని అంటే 83 నుంచి 90 ఏళ్ల వయసున్న వాళ్ళకి జరిగింది అది కూడా కో ఇన్సిడెంటల్ అంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వారం రోజులకో 15 రోజులకో వాళ్ళు చనిపోయారు రకరకాల కారణాలతో కో ఇన్సిడెంటల్ అంటాం అంతే తప్పితే వ్యాక్సిన్ వల్ల చనిపోలేదు వాళ్ళు అయితే అంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయారు కాబట్టి ఈ వ్యాక్సిన్ వల్ల చనిపోయారేమో అనేటటువంటి పుకార్లు పుట్టించి భయాందోళన గురి చేస్తున్నారు అది కూడా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 70 సంవత్సరాలు మనం 83 సంవత్సరాలు బతికి చాలా అదృష్టం వాళ్ళు 83 90 ఏళ్ల వాళ్ళు చనిపోయారు 83 లోపల వయసు ఉన్న వాళ్ళు ఎవరు చనిపోలేదు కాబట్టి మనం ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మనం ఒకటే బేరీజ్ చేసుకోవాల్సింది ఇక్కడ మనం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది అంటే వ్యాక్సిన్ తీసుకోకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంది మరి అదే వ్యాక్సిన్ తీసుకుంటే మనకు ఒక 70% రక్షణ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రజలు కూడా మనం ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి కూడా కోరేది ఒకటే ప్రజలందరికీ కూడా సేఫెస్ట్ వ్యాక్సిన్ అనేటటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మనం ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఏదన్నా ఆ ఇంజక్షన్ ఇచ్చిన దగ్గర సింపుల్ ఇంజక్షన్ అది కూడా ఐఎం ఇంజక్షన్ వెరీ టెక్నికల్ కూడా కాదు దాంతో కూడా ఏంటంటే జస్ట్ జ్వరం రావడం లేకపోతే ఇచ్చిన దగ్గర వాపు రావడం లేకపోతే దురదలా కనిపించడం ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తప్పితే ప్రతి వ్యాక్సిన్ కూడా ఏదో ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా ప్రజలందరూ కూడా అంటే ఇప్పుడు మనం 3 రకాలుగా వ్యాక్సినేషన్ ప్లాన్ చేసాం ఫస్ట్ ఫేజ్ లో 1A కింద మన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అదేవిధంగా అంగన్వాడీ సిబ్బంది ఆ తర్వాత మనకున్నటువంటి ప్రైవేట్ లో పనిచేసేటటువంటి వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇద్దాం అనేది ఫస్ట్ ప్రపోజల్ ఆ తర్వాత 1B లో పోలీస్ శాఖలో పనిచేసేటటువంటి సివిల్ పోలీసులు తర్వాత ఆర్మీ రిజర్వ్ పోలీసులు CRP4లు హోమ్ గార్డ్స్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనేది ప్లాన్ చేశాం ఆ తర్వాత శానిటేషన్ వర్కర్స్ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ తర్వాత రూరల్ లో పనిచేసే గ్రామ పంచాయతీలో పనిచేసే శానిటేషన్ వర్కర్స్ కి సెకండ్ ఫేజ్ లో ఇద్దాం అనేది ప్లాన్ 1B లో అదే రకంగా 1C లో మొత్తం కమ్యూనిటీలో ఉన్నటువంటి 50 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇవ్వాలనేది ప్లాన్ చేశాం అదే రకంగా 50 ఏళ్ల లోపల ఉన్నటువంటి కోమార్బిడిటీస్ దీర్ఘకాలిక వ్యాధులతో ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళకి ప్లాన్ చేశాము వీళ్ళందరూ కూడా 20% ఉంటారు అనేది మన ఆలోచన అంటే మన జిల్లాలో 1.5 లక్షల ఉండే అవకాశం ఉంది అందుకే 2.5 లక్షలు మన జనాభా కాబట్టి దాదాపుగా 20% అంటే 1.5 లక్షల ఉంటారు వీళ్ళందరికీ కూడా మనకి వ్యాక్సిన్ అందుతున్న విధానాన్ని బట్టి అంటే మ్యానుఫ్యాక్చరర్స్ మనకు అందించగలిగితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 6 నెలల లోపలనే వీళ్ళందరికీ ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 2 డోసెస్ ఇక్కడ తీసుకోవాల్సింది కొన్ని ఇంజక్షన్స్ మనం 4 5 కూడా ఇస్తున్నాం వ్యాక్సిన్స్ మనం ఇందులో ఇచ్చేది 2 డోసులు ఒకటేమో ఈ రోజు ఇచ్చినాం అనుకోండి ఈ రోజు తర్వాత మళ్ళీ 28 రోజులకి 2 డోసు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే భయాందోళన గురయ్యే వాళ్ళలో జబ్బులు ఉన్న వాళ్ళు భయపడుతున్నారు ఏదైతే బీపీ ఉందో ఏదైతే షుగర్ ఉందో కిడ్నీ ప్రాబ్లం ఉందో లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారో లేకపోతే
క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారో వీళ్ళు భయపడుతున్నారు కానీ వాళ్ళకే అవసరం ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకోకపోయారు ఎందుకంటే అతనికి వచ్చినా కూడా అతను తట్టుకునే శక్తి ఉంది అతనికి కాబట్టి ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఎవరు తీసుకోవాలి ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో ఎవరైతే జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు కాబట్టి వాళ్ళ జబ్బు బారిన పడితే వాళ్ళ ప్రాణహాని కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ప్రాబ్లమ్స్ తో అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ వాక్సిన్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ప్రాణహాని జరగకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది అందుకని మీ అందరిని కోరేది ఒకటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు చక్కటి ఇంజెక్షన్ మన భారతదేశంలో మనది వాక్సినేషన్ హబ్ గా హైదరాబాద్ పేరు గాంచింది మన దగ్గర ఉన్నటువంటి భారత్ బయోటెక్ కూడా కోవాక్సిన్ ని కూడా తయారు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది మనం తీసుకుంటే మనం తీసుకుంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ కోవాషీల్డ్ అనేటటువంటి వ్యాక్సిన్ ఇస్తున్నాం మరి ఈ వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అమెరికా వాళ్ళు డెవలప్ చేస్తారు మన దగ్గర సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే వాళ్ళు కొలాబరేషన్ తో మనకు తయారు చేసి మనకు పంపించడం జరిగింది మనం ఎప్పుడైనా కూడా ఏంటంటే ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నామో అదే వ్యాక్సిన్ ని మళ్ళీ రెండోసారి కూడా సెకండ్ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా అందరినీ అడగడం జరిగింది మమ్మల్ని అందరిని వదిలేశారు అని మిమ్మల్ని అందరినీ వదిలేయలేదు సెకండ్ ఫేజ్ లో కానీ థర్డ్ ఫేజ్ లో కానీ మేడం మీతో పాటుగా మనకి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్లతో పాటుగా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది